హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 166 కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 166 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి ఆప్టిక్స్ లాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఫ్రెషర్స్ కు మరియు ఎక్స్పీరియన్స్ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే ప్రొడక్షన్, ఆర్ఎండి మరియు ఏ ఆర్ఎండి డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అన్న వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఆప్టిక్స్ లాబొరేటరీకి సంబంధించినటువంటి ఫార్మా కాల్ లెటర్స్ మీరు పొందొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వైర్ గా మనం చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్స్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్, జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బిఎస్సి, డిప్లొమా చేసిన వాళ్ళు, అది కూడా కెమికల్ ఇంజనీరింగ్ లో ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఆర్ఎండి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్, కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఏ ఆర్ఎండి కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది, అది కూడా 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అటు ఫ్రెషర్స్ ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటే ఈ ఇంటర్వ్యూస్ కి మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఆ మెయిల్ ఐడిస్ వచ్చేసి HR@optixlabs.com అండ్ ఇంకోటి వచ్చేసి shekarraju.s@optixlabs.com అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా జత చేసి మీరు మెయిల్ చేసినట్లయితే అందులోంచి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఆప్టిక్స్ లాబొరేటరీకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ వచ్చేసి హెచ్ఆర్ గారిది అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా హెచ్ఆర్ నేమ్ వచ్చేసి భాను ప్రకాష్ గారు అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆప్టిక్స్ లాబొరేటరీకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ మనము అనదర్ ఇంపార్టెంట్ కంపెనీ చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్ అని చెప్పొచ్చు. సో చాలా కాలం తర్వాత డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు, అది కూడా ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసిన వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది కూడా వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది కూడా పూర్తిగా సివి సెలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా డాక్టర్ రెడ్డికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ మీరు పొందొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎంఎస్సి మైక్రోబయాలజీ ఫ్రెషర్స్ ను మాత్రమే వీళ్ళు అడగడం జరుగుతుంది, అది కూడా ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడగడం జరుగుతుంది. అండ్ రోల్ వచ్చేసి టెక్నికల్ ట్రైనింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఆ రోల్ యొక్క బ్యాండ్ వచ్చేసి టీటీ అని చెప్పడం జరుగుతుంది, అంటే టెక్నికల్ ట్రైనీగా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లొకేషన్ ఎక్కడ అంటే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి హైదరాబాద్ లో కానీ విశాఖపట్నంలో కానీ డాక్టర్ రెడ్డిస్ లో ఉన్నటువంటి ప్లాంట్ లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అడుగుతున్నారు కాబట్టి ఏ ఫ్రెషర్స్ అడుగుతున్నారు అంటే ఓన్లీ 2018 అంటే ఈ ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ను మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్, అది కూడా ఫార్ములేషన్ కు సంబంధించింది మాత్రమే వీళ్ళకు పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
వాళ్ళు ఇక్కడ కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి 60% మార్క్స్ మీరు తప్పనిసరిగా గెయిన్ చేసి ఉండాలి. అంటే ఎంఎస్సీ మైక్రోబయాలజీలో మీ పర్సంటేజ్ 60 పైన ఉంటేనే మాత్రం వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నో బ్యాక్ లెగ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 10th మరియు ఇంటర్ లో కూడా మోర్ దాన్ 60% తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మైక్రోబయాలజీకి సంబంధించి, అది కూడా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ కి మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలన్న విషయం చూసుకున్నట్లయితే, వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి sukanyan@drreddys.com అన్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ అంటే మీ క్వాలిఫికేషన్స్ మరియు మీ రెజ్యూమ్స్ అన్ని మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీకు కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, డాక్టర్ రెడ్డికి సంబంధించి, అది కూడా ఎంఎస్సీ మైక్రోబయాలజీకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో చాలా మంది లేడీస్ కి జాబ్స్ లేవా అని అడుగుతున్నారు. సో పక్కగా ఈ ఇంటర్వ్యూస్ కి లేడీస్ వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఎంఎస్సీ మైక్రోబయాలజీ కంప్లీట్ చేసిన లేడీస్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అవకాశం చాలా రేర్ గా వస్తుంది. సో అసలు మిస్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సైమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 4 వారాలు జరగబోతున్నాయని చెప్పొచ్చు. అంటే ఓన్లీ సండేస్ మాత్రమే జరుగుతున్నాయి, అది కూడా 5th, 8th, 19th, 8th to 9th ఈ ఇంటర్వ్యూస్ జరిగే డేట్స్ అని చెప్పొచ్చు. అంటే అదే విధంగా ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి సైమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 25/B, Phase 3, IDA, ZDMetla, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే క్లియర్ గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవి ప్రొడక్షన్, వేర్హౌస్, ETP, ఇంజనీరింగ్ అండ్ ప్లాంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని పూర్తిగా అటు ఫ్రెషర్స్ ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్ చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి జీడిమెట్ల అండ్ చోటుప్పల్ అనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అంటే ఫ్రెషర్స్ దీనికి వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైమ్ 8 years బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వేర్ హౌస్ డిపార్ట్మెంట్, ఇందుకు గాను వీళ్ళు అడుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ మరియు ఎంకామ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి జాబ్ లొకేషన్ వచ్చేసి జీడిమెట్ల అండ్ చోటుప్పల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైమ్ 5 years బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ETP డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి గాను వీళ్ళు అడుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి జీడిమెట్ల అండ్ చోటుప్పల్. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years, అంటే ఫ్రెషర్స్ వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైమ్ 5 years బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అందుకు గాను వీళ్ళు అడుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, అది కూడా ఫిట్టర్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ITI చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ జాబ్ లొకేషన్ వచ్చేసి జీడిమెట్ల అండ్ చౌటుప్పల్. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years, అంటే ఫ్రెషర్స్ వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైమ్ 5 years బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా ప్లాంట్ మేనేజర్, అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ మరియు ఎంఎస్సీ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ లొకేషన్ వచ్చేసి ఓన్లీ చౌటుప్పల్లో ఉండబోతుంది అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20+ years ఎవరికైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి రిలెవెంట్ సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది సైమెడ్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఈ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళలేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో సైమెడ్ ల్యాబ్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ముందు వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ ఈమెయిల్ ఐడి వచ్చేసి resumes@simedlabs.com. ఇది వచ్చేసి మెయిల్ ఐడి కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో అట్ ద సేమ్ టైమ్ లేడీస్ ఉంటారో వాళ్ళు ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో మీకు ఎలాంటి స్కోప్ ఉన్నా ఆపర్చునిటీస్ ఉన్నా ఫాస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది సైమెడ్ ల్యాబ్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి భారత్ బయోటెక్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అన్న విషయం చూసుకున్నట్లయితే యాక్చువల్ గా ఈ రోజు కూడా జరిగాయని చెప్పొచ్చు. అంటే 4th మరియు 6th డేట్ లో జరగబోతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు
టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM కి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి 1 PM కు ఇంటర్వ్యూ ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ రోజు మిస్ అయింది కాబట్టి 6th జరిగే ఈ ఇంటర్వ్యూస్ కి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. అది కూడా 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు, అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఎక్కడ జరుగుతున్నారు ఇంటర్వ్యూస్ అని చూసుకున్నట్లయితే వెనుకూడ వాళ్ళ దగ్గర క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జీనోమ్ వ్యాలీ, షమీర్ పేట్, దుర్గపల్లి విలేజ్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. అండ్ వీళ్ళు ప్రొడక్షన్ లో ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ సబ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ఫిల్లింగ్ అండ్ ఫినిష్, ప్యాకింగ్ మరియు విజువల్ ఇన్స్పెక్షన్, అండ్ అదే విధంగా బయో ప్రాసెస్, అండ్ అదే విధంగా ఫిల్ అండ్ ఫినిష్ లో ఫార్ములేషన్, ఫిల్లింగ్, సీలింగ్, వైల్ వాషింగ్, ఆటోక్లేవ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా బయో ప్రాసెస్ కోసం ఫర్మెంటేషన్, మీడియా ప్రిపరేషన్, ప్యూరిఫికేషన్ మరియు ఆటోక్లేవ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ప్రొడక్షన్ లో ఉన్నటువంటి సబ్ డిపార్ట్మెంట్స్ కింద చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్, 1 passport సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అంటే ఏమేమి ఉండాలి అందులో అని చూసుకున్నట్లయితే కరెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్, ఇంక్రిమెంట్ లెటర్, 3 months ప్లేసిఫ్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ప్రీవియస్ కంపెనీ రిలీవింగ్ లెటర్, సర్వీస్ సర్టిఫికేట్, అండ్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అది ఒరిజినల్, ప్రొవిజనల్ మరియు మార్క్ షీట్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేలోపు ఓడి, ప్రొవిజనల్స్ మరియు మార్క్ షీట్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది భారత్ బయోటెక్ సంబంధించి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఒక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోనే 75 vacancies కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో చాలా పెద్ద ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. అనంతే కాకుండా చాలా మందికి ఈ ఆపర్చునిటీస్ దొరికే అవకాశం ఉందని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి భారత్ బయోటెక్ సంబంధించి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియో చేరేలా షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.